हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल चलो वाइजाग्। ఈ రోజు మేము సంక్రాంతి సంబరాలు చూడడానికి AU గ్రౌండ్స్ కు వచ్చేసామండి। ఇది జీవిఎల్ నరసింహ రావు గారి చేత అరేంజ్ చేయబడింది। యాక్చువల్ గా మెయిన్ థీమ్ వచ్చేసి సంక్రాంతి అరేంజ్మెంట్స్, మనం మిస్ అవుతూ ఉంటాం కదా విలేజ్లో ఉన్నవన్నీ, సో సిటీలో మిస్ అవ్వకుండా అదే టైప్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయడానికి ఈ ఈవెంట్స్ అనేవి అరేంజ్ చేయడానికి మెయిన్ రీజన్ అన్నమాట। ఇది ఫ్రీ ఎంట్రీ టికెట్ అండి, ఎవరికి ఎలాంటి అమౌంట్ అనేది వీళ్ళు తీసుకోవట్లేదు। జనరల్గా మనం గెట్ ఇన్ అవ్వచ్చు, ఐ మీన్ ఎంట్రీ ఫ్రీ ఏం లేదు। ఎంట్రన్స్ చాలా బాగా డిజైన్ చేశారు, చూస్తున్నారు కదా జీవిఎల్ సంక్రాంతి సంబరాలు అని, సో దట్ ఇక్కడ డిఫరెంట్ స్టాల్స్ అయితే ఉన్నాయండి, మీరు చూడొచ్చు। ఇక్కడ ఆర్గానిక్ వెజిటేబుల్స్ అన్నీ వాళ్ళు అమ్ముతున్నారనమాట। చాలా తక్కువ స్టాల్స్ అనేవి నేను చూశాను, యాక్చువల్గా శారీ స్టాల్స్ మెయిన్గా ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్ స్టాల్స్ ఉన్నాయి, ఆపోజిట్ సైడ్ ఉన్నాయి। ఇవి నార్మల్గా బ్యాంక్కి సంబంధించినవి కొన్ని ఉన్నాయి, ఎల్ఐసి పాలసీకి సంబంధించినవి కొన్ని ఉన్నాయి అన్నమాట స్టాల్స్. శారీస్ అయితే చాలా బాగున్నాయి, డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి। వీళ్ళైతే మీరు ఒకసారి చెక్ చేయండి, వాళ్ళందరూ స్టాల్స్ పెట్టుకొని ఉన్నారనమాట, ఫుడ్ స్టాల్స్ కూడా కొన్ని ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయన్నమాట స్టాల్స్. మరీ ఇది ఎగ్జిబిషన్లా కాకుండా ఓన్లీ ఈవెంట్స్ కోసం చేసింది కాబట్టి తక్కువ స్టాల్స్ అయితే నేను చూశాను। చాలా బాగా డెకరేట్ చేశారండి, ముగ్గులు, డిఫరెంట్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి స్టేజ్ మీద, గెస్ట్స్ అందరూ వచ్చి కూర్చోడానికి ప్లేస్ ఉంది, మొత్తం సీటింగ్కి చాలా పెద్ద ఏరియా అనేది అరేంజ్ చేశారు, లైటింగ్స్ ఉన్నాయి, ఇంకా ఫొటోస్ ఇంకా అన్నీ చూసుకోవడానికి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అనేది కొన్ని థీమ్స్ అనేవి పెట్టారనమాట। సో దట్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ థీమ్ దగ్గర వెళ్ళి మనం పిక్స్ తీసుకోవచ్చు, ఇలా డిఫరెంట్ థీమ్స్. మేజర్గా అయితే టెంపుల్ థీమ్స్ ఉన్నాయి, ఇంకా చాలా చాలా చిన్న హౌజెస్ లాగా ఉన్నాయి, సో దట్ మనం హట్స్ లాగా ఉంటాయి, సో విలేజ్ హట్స్లో ఉన్నట్టు మనం అనేది పిక్స్ తీసుకోవచ్చు అన్నమాట। చాలా చాలా బాగుంది ఇది, ఓన్లీ లెఫ్ట్ సైడే కాదు రైట్ సైడ్లో కూడా సేమ్ థీమ్స్, అంటే నాట్ ఓన్లీ సేమ్ థీమ్స్ కాదు బట్ డిఫరెంట్ థీమ్స్తో ఇదే సెట్ అనేది లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా వేశారనమాట। చాలామంది చాలా బాగా నిల్చొని ఫొటోస్ తీసుకుంటున్నారండి వాళ్ళ ఫ్యామిలీతో, చాలా చాలా బాగుంది। టైం స్పెండ్ చేయడానికి ఇది మంచి ప్లేస్, పిల్లలకైనా ఫ్యామిలీకైనా మంచిగా మనం కొంచెంసేపు కూర్చొని అక్కడ ఈవెంట్స్ అన్నీ చూసుకొని చాలా బాగా టైం స్పెండ్ చేయొచ్చు అన్నమాట। అంటే ఈ సంక్రాంతికి మనం విలేజెస్కి ఎలాగో వెళ్ళలేము, సో సిటీలో ఉంటూ ఇలాంటి ఎన్వైర్న్మెంట్ని విజిట్ చేయాలి అంటే AU గ్రౌండ్స్కి వచ్చేసాయండి। మరి అది మద్దెలపాలెం దగ్గర AU గ్రౌండ్స్ అండి, యాక్చువల్గా వైజాగ్ AU గ్రౌండ్స్ అంటారు కదా, అక్కడ మద్దెలపాలెం దగ్గర, సో దట్ ఎంట్రీ అనేది ఫీజు అనేది ఏమీ లేదు, చాలా బాగా కండక్ట్ చేశారు ఈవెంట్ అనేది। ఈరోజు అయితే మేము విజిట్ చేసిన రోజు సాయి కుమార్ గారు వచ్చారు, సో దట్ ఆయన చాలాసేపు మాట్లాడారు అందరు స్టేజ్ మీద, చాలా బాగుంది। ఇక్కడ గెస్ట్ అనేది కూర్చోడానికి చూస్తున్నారు కదా, గెస్ట్ అందరూ కూర్చోన్నారు, చాలా చైర్స్ అనేవి ఉన్నాయి, సో దట్ వి డోంట్ మనం నిల్చొని చూడాల్సిన పనేం లేదు, అక్కడ కూర్చొని కూడా చూడొచ్చు, అన్ని చైర్స్ ఉన్నాయి లిటరల్గా। ఎక్కువ జనాలు అయితే నాకు పర్వాలేదు అనిపించింది ఎగ్జిబిషన్తో పోల్చుకుంటే, బట్ వీ కెన్ విజిట్ దిస్ ప్లేస్. ఇక్కడ పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఒక అమ్మాయి పాట పాడుతుందన్నమాట, చాలా బాగా పాడింది, చాలా అంటే చాలా చాలా బాగా పాడింది। వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు ఈ ఈవెంట్ కోసం వచ్చారండి వీళ్ళు హైదరాబాద్ నుంచి, చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసేయండి AU గ్రౌండ్స్కి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్, బాయ్ బాయ్।